కరోనా మీద పోరాటంలో మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది కరోనా మొదలకుండా వెంటనే నివారణను మొదలుపెట్టే ఈ చికిత్స వైరస్ సోకిన వారికి వరంగా మారింది అయితే విజయవాడ ఆయుష్ హాస్పిటల్లో తొలిసారి దీన్ని ఉపయోగించారు మోనోక్లోనల్ యాంటీబాడీస్ కరోనా వైరస్ యాంటిజెన్ ను టార్గెట్ గా చేసుకుని పనిచేస్తాయి వైరస్ స్పైక్ ప్రోటీన్ ను బ్లాక్ చేసి వైరస్ శరీర కణాలను డ్యామేజ్ చేయకుండా అడ్డుపడతాయి ఈ మందు లేదా ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిన పేషెంట్లో మొదటి పది రోజుల లోపల వాడితే ప్రాణాపాయం ఆసుపత్రుల చేరిక డెబ్బై శాతం తగ్గుతాయని జ్వర లక్షణాలు నాలుగు రోజులు తక్కువగా ఉంటాయని ఫేజ్ త్రీ ట్రయల్స్లో తేలింది పాజిటివ్ వచ్చిన తర్వాత ఎంత త్వరగా వాడితే అంతటి చక్కని ఫలితాలు వస్తాయంటున్నారు డాక్టర్లు నిన్న మొదటిగా ఈ మొనోకొనల్ యాంటీబాడీస్ కరోనా వ్యాధి నివారణకి ఆయుష్ హాస్పిటల్లో ఉపయోగించడం జరిగింది నిన్న ఇద్దరు పేషెంట్కి ఇచ్చాము పేషెంట్కి గంటల్లోనే మనం ఈ జరిగింది ఇది మానవ కణం మీద వైరస్ ప్రభావం చూపకుండా అడ్డుపడుతుంది ఈ మందు ఆక్సిజన్ శాచ్యురేషన్ తగ్గిపోవడానికి ముందు మాత్రమే ఉపయోగించాలి అంటే మొదటి వారం పది రోజుల్లోనే వాడాల్సి ఉంటుంది నలభై కిలోల కన్నా బరువు ఎక్కువ ఉండి రిస్క్ ఎక్కువ ఉన్నవారు స్థూలకాయలు అరవై ఐదేళ్ల వయసు పైబడిన వారు వాడవచ్చు రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్నవారు అంటే చాలా కాలంగా ఉన్న కిడ్నీ వ్యాధి లివర్ వ్యాధి ఊపిరితిత్తుల వ్యాధి ఊబకాయం షుగర్ వ్యాధి ఇమ్యూనిటీ సంబంధ వ్యాధులు ఉన్నవారికి ఈ యాంటీబాడీ మందు వ్యాధి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందంటున్నారు వైద్యులు ప్రస్తుతానికి ఈ మందు ప్రయోగాత్మక మందుగానే భావిస్తున్నారు ఇంకా పరిశీలన దశలోనే ఉంది కేవలం వేల సంఖ్యలో మాత్రమే ఈ మందు వాడారు అందుకని కొన్ని ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా మనకి తెలియకపోయి ఉండొచ్చు ఇక ఇప్పటికే ఈ మందుని ఇద్దరికి వాడగా చాలా వరకు వారికి నయమైందంటున్నారు వైద్యులు ఈ మందు ధర అరవై వేలు ఉండగా ఒక్క డోసు వేసుకుంటే కరోనా వచ్చినా పెద్ద ప్రమాదం ఉండదంటున్నారు